హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు పియాత్రి న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలంగాణ జియోగ్రఫీకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఈరోజు ఈ వీడియోలో మనం చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వాటిలో గోదావరికి ఉపనది కానిది ఏదని చెప్పేసి అన్నారు కింది వాటిలో గోదావరి నదికి ఉపనది కాని నది అని చెప్పేసి అన్నారు ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ నది అండ్ సెకండ్ క్వశ్చన్ మీరు చూసుకున్నట్లయితే నిజాంసాగర్ ఏ నది పైన నిర్మించారు నిజాంసాగర్ ఏ నది పైన అని చెప్పేసి అన్నారు ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఓకే మంజిరా నది పైన నిర్మించారు అండ్ థర్డ్ క్వశ్చన్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే నదుల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ నదుల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు ఆన్సర్ వచ్చి పోటమాలజీ అని చెప్పి పిలుస్తారు ఆన్సర్ ఫస్ట్ వన్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని జిల్లాల నుంచి ప్రవహిస్తుంది అంటే ఎన్ని జిల్లా జిల్లాల గుండా ప్రవహిస్తుంది అని చెప్పేసి అన్నారు ఆన్సర్ వచ్చి ఫోర్త్ వన్ ఎనిమిది జిల్లాల గుండా గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలో ప్ర ప్రవహిస్తుంది అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే చూడండి ఫిఫ్త్ క్వశ్చన్ ఏమని అడిగారు గోదావరి నదికి రాష్ట్రంలో మొదట కలిసే ఉపనది ఏది అని చెప్పేసి అన్నారు గోదావరి నదికి రాష్ట్రంలో కలిసే మొదటి ఉపనది ఏంటిది అని చెప్పేసి అన్నారు ఆన్సర్ వచ్చేసి ఫిఫ్త్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ మంజీరా నది అండ్ సిక్స్త్ క్వశ్చన్ కుంటాల జలపాతం ఎక్కడ ఉంది చాలా ఫేమస్ క్వశ్చన్ ఇది అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలామందికి తెలిసి ఉంటుంది కుంటాల జలపాతం ఎక్కడ ఉందని చెప్పేసి అన్నారు ఆన్సర్ ఫస్ట్ వన్ ఆదిలాబాద్ జిల్లాలో కుంటాల జలపాతం ఉంది అండ్ సెవెంత్ క్వశ్చన్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే క్రింది క్రింది ఏ నదుల వల్ల కందకూర్తి వద్ద త్రివేణి సంగమం ఏర్పడుతుంది అని చెప్పేసి అన్నారు ఓకే నిజామా జిల్లాలో ఇక్కడ త్రివేణి సంగమం అనేది ఏర్పడుతుంది అయితే ఏ నదుల వల్ల ఏర్పడుతుందని చెప్పేసి అన్నారు సో దీనికి ఆన్సర్ వచ్చేసి వన్ ఆన్సర్ వచ్చేసి వన్ గోదావరి నది మంజిరా నది హరిద్రా నది ఇవి మూడు కలిసి త్రివేణి సంగమాన్ని ఏర్పరుస్తాయి ఇది సెవెంత్ క్వశ్చన్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఎయిత్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదికి చివరన కలిసే ఉపనది తెలంగాణలో గోదావరి నదికి చివరిన కలిసే ఉపనది ఏంటిది అని చెప్పేసి అన్నారు ఆన్సర్ వచ్చేసి శబరి నది చాలా ఇంపార్టెంట్ జాగ్రఫీకి సంబంధించినటువంటి బిట్స్ ఇవి మిస్ చేయకుండా చూడండి అండ్ నైన్త్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే చిత్రకూడ్ జలపాతం ఏ నది పైన ఉందని అన్నారు చిత్రకూడ్ జలపాతం ఏ నది పైన ఉందంటే ఇంద్రావతి ఇంద్రావతి నది పైన చిత్రకూట్ జలపాతం ఉంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే గోదావరి నది ఉపనదులలో పొడవైన నది అని చెప్పేసి అన్నారు గోదావరి నది ఉపనదులలో పొడవైన నది అని చెప్పేసి అన్నారు ఆన్సర్ వచ్చేసి శబరి నది అన్నిటికంటే పొడవైంది అండ్ లెవెంత్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే డిండి నదికి గల మరో పేరు దిండి నదికి గల మరో పేరు లెవెంత్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి మీనాంబరం దిండి నదికి గల మరో పేరు వచ్చేసి మీనాంబరం మీనాంబరం అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే బోదర జలపాతం ఏ జిల్లాలో ఉంది బోధర జలపాతం ఏ జిల్లాలో ఉందని చెప్పేసి అన్నారు పన్నెండవ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి కొమరం భీమ్ ఆస్ఫాబాద్ జిల్లా కొమరం భీం ఆస్ఫాబాద్ జిల్లాలో బోదర జలపాతం కలదు అండ్ థర్టీన్త్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే కింది ఏ ప్రదేశం వద్ద గోదావరి నది తెలంగాణలో ప్రవేశిస్తుంది ఓకే పదమూడవ క్వశ్చన్ క్రింది ఏ ప్రదేశం వద్ద గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది ఆన్సర్ వచ్చేసి కందకుర్తి ఓకే కందకుర్తి దగ్గర గోదావరి నది తెలంగాణలోకి ప్రవేశిస్తుంది సో ఇది తెలంగాణ జాగ్రఫీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ సో ఇవన్నీ కూడా నేను ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసి ప్లేలిస్ట్ లోపల పెడతాను మీరు కావాలనుకున్నప్పుడు ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీరు చూడవచ్చు అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కూడా ఒక ప్రత్యేకంగా ప్లేలిస్ట్ అనేది మన ఛానల్లో ఉంది అందులో కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండ్ బిట్స్ అనేవి ఉంటాయి అదేవిధంగా ఎకనామీకి సంబంధించినటువంటిది కూడా ఒక ప్లేలిస్ట్ అనేది ఉంటుంది అందులో తెలంగాణ ఎకనామీ కానీ ఇండియాకి సంబంధించిన ఎకనామీ కానీ వేరే వేరే ప్లేలిస్ట్ ఉంటుంది అందులో వాటికి సంబంధించినటువంటి వీడియోస్ అనేవి ఉంటాయి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అదే విధంగా పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో